300 కోట్లతో విప్రో పరిశ్రమ 900 మందికి ఉపాధి ప్రేమ్జీ జీవితం ఆదర్శప్రాయం అతిథిగా చూసుకుంటాం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ విధానాలు భేష్ ప్రేమ్జీ అని చెప్పి మన కేటీఆర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు అదేంటో ఒకసారి మనం చూద్దాం సుప్రసిద్ధ విప్రో సంస్థల అధినేత అజీం ప్రేమ్జీ జీవితం ఆదర్శప్రాయమని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అనుసరణీయమని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటి రామారావు తెలిపారు ప్రేమ్జీ అరుదైన గొప్ప పారిశ్రామికవేత్త అని కరోనా సమయంలో తెలంగాణకు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారని ప్రశంసించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని ఈసిటీలో 300 కోట్లతో 30 ఎకరాల్లో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన వినియోగ ఉత్పత్తుల పరిశ్రమను మంత్రి సబిత అజీం ప్రేమ్జీలతో కలిసి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు సబ్బులు హ్యాండ్ వాష్ మరుగుదొడ్లు శుభ్రపరిచే ఉత్పత్తులను ఈ పరిశ్రమలో తయారు చేస్తారు ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు టీఎస్ ఐపాస్ ద్వారా సరళతర విధానాలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఆయనేమో విరాళాలు ఇస్తాడు మహానుభావుడు మనకి ఎన్నో విరా కోవిడ్ టైంలో దాదాపు 20 కోట్ల విరాళాలు ఇచ్చారు ఆ విరాళాలేమో ఆ నలుగురు మింగాలే ఆ నలుగురు ఎవరో మీకు తెలుసు మనం చెప్పక్కర్లేదు తర్వాత ఒకసారి మనం చూసినట్టయితే ఉపాధి గుట్టంతా యాప్లోనే పామ్ యాప్లో 250 మంది పేర్లు దీని కథ ఏంది 250 మంది ఏంది మరి పోలీసులు మరి మన ఏసీపీకి దొరికింది మాత్రం కేవలం 148 మందే కదా ఈ 250 మంది పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి కానీ నిజానికి ఆ రోజు పబ్లో ఉంది 250 మంది ఒక్కొక్కరు వీళ్ళు రావడం తెలుసుకొని జారుకున్నారు మెల్లమెల్లగా చాలామంది పారిపోయారు కానీ మన ఏసీపీ అధికారులు వదులుతారా దాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇవన్నీ కూడా ఎంతమంది ఉన్నారు అసలు యాప్లో ఎంతమంది పేర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి అసలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్లో ఈ డ్రగ్స్ గురించి చాట్ అంతా జరుగుతుంది ఆ జరిగిన చాట్ కూడా డిలీట్ చేస్తుంది అండ్ ఈ ఈ గ్రూప్స్ అన్నీ కూడా అడ్మిన్ ఎవరయ్యా అంటే అభిషేక్ అనే వ్యక్తి దానికి అడ్మిన్గా వ్యవహరిస్తున్నారు అండ్ అడ్మిన్గా వ్యవహరిస్తే ఆ వ్యక్తి కూడా చాట్ అంతా కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం అనేది జరుగుతుంది ఆ డిలీట్ చేసినా సరే వాట్సాప్ చాట్ అంతా కూడా మన అధికారులు బయటికి తీసి ఎవరెవరు ఏంటి అనేది సోదా చేస్తూ ఉన్నారు